మనం ఎడిషన్స్ గురించి తెలుసుకుందాం. ఎడిషన్స్ అంటే యాడ్ చేయటం అన్నమాట. అన్నీ కలిపి కౌంట్ చేయటాన్ని ఎడిషన్స్ అంటారు. ఎగ్జాంపుల్గా మీ దగ్గర ఒక 5 చాక్లెట్లు ఉన్నాయి. మీ నాన్న మీ అమ్మ మంచిగా బాగా హోంవర్క్ చేశారని మీకు ఇచ్చారు. మీరేం చేశారు? అవి దాచిపెట్టుకున్నారు. నెక్స్ట్ డే లేదో సాయంత్రము మీ ఫ్రెండ్ బర్త్డే అని ఇంకొక 4 ఇచ్చారు మీకు. అప్పుడు ఏం చేయాలి? అన్నీ కలిపి కౌంట్ చేయాలి. మీ దగ్గర ఉన్నాయి ముందు 5, అవునా? తర్వాత 4 మీకు ఇచ్చారు. ఓకే, అంటే అప్పుడు మనం కలిపి కౌంట్ చేయాలి. ఎలా? 1, 2, 3, 4, 5 ఇలా 5 గీతలు గీయాలి. ఎందుకంటే అది 5 కదా. ఇది ఎంత? 4, 1, 2, 3, 4. ఓకే, ఇది 4. దానికి కలిపి కౌంట్ చేయటాన్ని ఒక గుర్తించాను, అదేంటి? ప్లస్. దాన్ని ప్లస్ అన్నారు. ఇది ఈ గుర్తుంటే అన్ని కలిపి కౌంట్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇవి గీతంతో మనం ఏం చేయాలి? మీ దగ్గర 5 ఉన్నాయి, 4 మీ ఫ్రెండ్ ఇచ్చాడు, మొత్తం కలిపి మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. మీ దగ్గర మొత్తం 9 ఉన్నాయి. మీరేం చేశారు? దీన్ని ఎడిషన్, యాడ్ చేశారు కాబట్టి ప్లస్ గుర్తు వేయాలి. ప్లస్ అంటే అన్నీ కలిపి కౌంట్ చేయాలి, యాడ్ అన్నమాట. ప్లస్ అంటే ఎడిషన్. అర్థమైందా? ఈ గుర్తు మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఈ గుర్తున్న చోటంతా మీరు అన్నీ కలిపి ఇలా గీతతో కౌంట్ చేయాలన్నమాట. అర్థమైందా? ఇది గీతతో కౌంట్ చేయటం. అలాగే ఇలా పట్టి చిన్నింట్లో కౌంట్ చేయమన్నారు అనుకోండి. మీ దగ్గర 5 ఉన్నాయి, అవునా? ఎక్కడుంది 5? ఇది నంబర్ 5. ఓకే, మీకు ఎన్ని ఇచ్చారు? ఇంకా 4 ఇచ్చారు. అప్పుడు మీరు 1, 2, 3, 4 చూడండి, 4 ఇక్కడ ఎంత వచ్చింది? 9. ఇక్కడ కూడా 9 వచ్చింది. అంటే మీరు ఎడిషన్స్ ఇలా పట్టితో కూడా చేయొచ్చు, ఇలా గీతలు చూసి కూడా చేయొచ్చు. ఓకే, మీ దగ్గర ఒక 5 బెలూన్స్ ఉన్నాయి. ఓకే అనుకుందాం, ఎగ్జాంపుల్కి మీ దగ్గర ఒక 5 బెలూన్స్ ఉన్నాయి. మీరు తీసుకొని ఇంటికి వెళ్తున్నారు. మీకు ఇంటికి వెళ్ళాక మీకు తెలియదు మీ ఫాదర్ కూడా ఇంకొక 2 బెలూన్స్ తెచ్చారు. అప్పుడు ఎన్ని ఉన్నట్టు? 5 బెలూన్స్ ప్లస్ 2 బెలూన్స్. 2 బెలూన్స్. అప్పుడు ఎలా చేయాలి? ఇది ఎంత నంబర్? 5. 1, 2, 3, 4, 5. ఓకే, ఈ నంబర్ ఎంత? 2, 1, 2. దీన్ని మనం ఏం చేస్తున్నాం? యాడ్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ గుర్తు వేశాం. ఇప్పుడు మళ్ళీ అన్ని కలిపి కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7. అర్థమైందా? ఏంటి యాడ్ చేయటాన్ని ఎడిషన్స్ అంటారు. ఇలా పట్టితో కూడా చేయొచ్చు అన్నమాట. మన బుక్లో చూద్దామా? పేజ్ నెంబర్ ఓపెన్ చేయండి. కోర్స్ 2లో ఇది చూడండి, ఎడిషన్స్ ఇంట్రొడక్షన్లో ఏమిచ్చారు? ఇలా మార్బుల్స్ ఇచ్చారు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4. మీకు ఎడిషన్ స్టార్ట్ చేయడానికి ఎలా ఇచ్చారు? ముందు గోళీలు ఇచ్చారు, అవి కౌంట్ చేసి ఇక్కడ రాయమన్నారు. ఇవి వస్తువులు, అవునా? 1, 2, 3, 4. ఈ వస్తువుల్ని కౌంట్ చేసి ఎందులో రాయాలి? నంబర్స్లో రాయాలి. ఓకే, ఈ వస్తువుల్ని కౌంట్ చేసి ఇక్కడ నంబర్స్లో రాయాలి. 1, 2, 3, 4. ఇక్కడ 4 నంబర్ వేయాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ 10 రాయాలి. ఓకే, ఇంకా చూడండి, 1, 2, ఇక్కడ 2. మీకు వస్తువులు ఇస్తే మీరు కౌంట్ చేసి నంబర్స్గా రాయాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. ఇక్కడ నంబర్ 8 రాయాలి.
కింద దాంట్లో ఎలా ఇచ్చారు? ఈ కలర్స్ ఇచ్చారు. ఏ కలర్వి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి ఇక్కడ రాయాలి. ఓకే, ఇప్పుడు చూడండి వస్తువులు కానీ ఎలా ఇచ్చారు. ఇక్కడ టూ ఫ్లవర్స్ ఇచ్చారు, ఇక్కడ ఒక ఫ్లవర్, ఇక్కడ ఒక ఫ్లవర్, అవునా? ఇక్కడ కలిపితే ఎన్నైనాయి? టూ ఫ్లవర్స్ అయినాయి, టూ ఫ్లవర్స్. అందుకని రెండు ఫ్లవర్లు పెట్టాను. ఇక్కడ చూడండి ఎన్ని బర్గర్స్ ఉన్నాయి, ఇక్కడ రెండు, ఇక్కడ రెండు, రెండు ఉన్నాయి, అవునా? మొత్తం కలిపితే నాలుగు. ఇక్కడ వస్తువులుగానే పెట్టారు, అవునా? ఫోర్ బర్గర్స్, ఇక్కడ వస్తువులుగానే నాలుగు బర్గర్లు పెట్టారు. ఇక్కడ వన్ టూ త్రీ, ఇక్కడ త్రీ, ఇక్కడ వన్ టూ, ఎన్ని? వన్ టూ. మొత్తం కౌంట్ చేస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. అందుకని ఇక్కడ ఫైవ్ లాలీపాప్స్ పెట్టారు. అంటే మీకు అర్థం అవటానికి వస్తువుల్ని కలిపి అక్కడ అన్నీ పెట్టారనమాట. ఇవి వస్తువులు కాకుండా నంబర్స్గా రాయాలన్నమాట మీరు. ఇది చూడండి ఇక్కడ ఎన్ని స్టార్స్ ఉన్నాయి, వన్ టూ త్రీ ఫోర్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి. మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయి, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్. ఇవి ఫైవ్, ఇవి ఫోర్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్. అందుకని ఇక్కడ నైన్ స్టార్స్ పెట్టారు. అర్థమైందా మీకు? అంటే వస్తువులు కలిపి కౌంట్ చేసి పెట్టడం చెప్పారు మీకు. మీరు వస్తువులు కాకుండా నెక్స్ట్ పేజ్ తీసి చూడండి. ఇక్కడ ఇలా నంబర్స్ వేసి పట్టీతో చేయడం నేర్పించారు. అర్థమైందా? ఎందుకంటే ప్రతి చాలా వస్తువులు ఉన్నాయనుకోండి, అన్నీ కౌంట్ చేయడం చాలా కష్టం. అది వస్తువులతో అయితే కుదరదు. అందుకని మీకు వస్తువులతో స్టార్ట్ చేసి నంబర్స్తో కౌంట్ చేయడం నేర్పించారు. యాడ్స్ అన్నమాట ఈ ఎడిషన్స్. ఇక్కడ చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు, త్రీ టూ, ఎంత? త్రీ ప్లస్ టూ. ఇక్కడ త్రీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఎంత పోవాలి, టూ, అంటే వన్ టూ. ఆన్సర్ ఫైవ్. త్రీ ప్లస్ టూ కౌంట్ చేస్తే ఫైవ్ వచ్చింది. ఇది ఎడిషన్ గుర్తు, అవునా? ఇది టోటల్ అన్నమాట, దీన్ని టోటల్ అంటారు. ఇది ఇందులో మనం ముందుకెళ్ళాము, ఫార్వర్డ్కి ఇలా ముందుకు వెళ్తున్నాం అడిషన్స్లో. అర్థమైందా? అడిషన్స్లో మనం ముందుకు వెళ్తున్నాం. నెక్స్ట్ ఫైవ్ ఫోర్, ఫైవ్ ఫోర్ ప్లస్. పట్టితో కాకుండా మనం లైన్స్లో చేద్దాం. చూడండి లైన్స్లో కూడా చేశారు, అవునా? ఫైవ్ ఫోర్ లైన్స్లో చేద్దామా? ఫైవ్ అంటే ఫైవ్ మీద వేయాలి, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. ఇది ఫోర్, వన్ టూ త్రీ ఫోర్. ఓకే, ఇప్పుడు అన్ని కలిపి కౌంట్ చేయాలి, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్. ఓకే, అర్థమైందా మీకు ఎడిషన్స్ ఎలా చేయాలో? చాలా సింపుల్. ఏ నంబర్, ఎన్ని నంబర్స్ ఉంటే అన్ని గీతలు గీయాలి, అన్ని కలిపి కౌంట్ చేసి రాసేయాలి. అర్థమైందా? చూడండి సిక్స్ టూ ప్లస్ సిక్స్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్. మనం ఎన్ని గీతలు గీసాం, సిక్స్. ఎందుకంటే ఇక్కడ ఉన్న నంబరు సిక్స్ కాబట్టి. ఈ నంబర్ ఎంత, టూ, వన్ టూ. ఇప్పుడు అన్ని కలిపి కౌంట్ చేద్దామా, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్. ఆన్సర్ ఎయిట్ గీత అవుతుంది. ఇక్కడ కూడా చేద్దామా, సిక్స్ కదా, ఇక్కడ ఉంది సిక్స్, అవునా? ఈ నంబర్ సిక్స్. ఇక్కడి నుంచి ఎన్ని యాడ్ చేయాలి, టూ. ఇవి ఇలాంటి పట్టీలో కౌంట్ చేసేటప్పుడు పెద్ద నెంబరే తీసుకోవాలి. సిక్స్ బిగ్ కదా, టూ కంటే పెద్దది కదా. మనం బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్ నేర్చుకున్నాం కదా, ఇది సిక్స్ బిగ్. ఈ నెంబర్ నుంచి టూ, వన్ టూ ఎయిట్, ఇక్కడ కూడా ఎయిటే వచ్చింది. ఓకే, అర్థమైందా? అట్లానే ఇంకా చేద్దామా నంబర్స్. మీకు ప్రాక్టీస్ బుక్లో చాలా ఉన్నాయి. సిక్స్ త్రీ
Kau jatuh berat. Kita main nomor apa? 3. 1, 2, 3. Ini nomor apa? 5. 1, 2, 3, 4, 5. Ini berarti kalau kau jatuh apa? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8. Oke? Ikra 3. Ini. Coba ikra 3 ini. 3 dengan kunci apa kau jatuh? 5. 1. 2, 3, 4, 5. 8. Chusara? Adi kuda 8 e vachindi. Okay? Manam ide kaakunda fingers tho kuda count cheyochu anamata. Elaga? Fingers tho 5. Ante 1, 2, 3, 4, 5. Ivi 5. Kinda ayyukunnayi, paina ayyukunnayi, 3 unnayi. 1, 2, 3. Okay? 3 numbers. అప్పుడు కలిపి ఎలా కౌంట్ చేయాలి 1 2 3 4 5 6 7 8 అర్థమైందా 8 5 6 7 8 ఇది కూడా 8 నే వచ్చిన ఆన్సర్ ఫింగర్స్ తో కౌంట్ చేస్తే ఓకే అర్థమైందా మీకు ఇప్పుడు అడిషన్స్ అంటే అన్ని కలిపి కౌంట్ చేయాలి When we count and put two or more things together is called additions. Rendu antakante ekku una vastulni manam kalipi oka chota pettadanni additions antaru. The sign for addition is plus called plus. Idi plus anamata. Dinni plus antaru. దీని ప్లస్ అంటారు ద నంబర్ వి గెట్ ఆఫ్టర్ వి యాడ్ ఇస్ కాల్డ్ టోటల్ మనం కలిపి కౌంట్ చేసిన తర్వాత వచ్చిన నంబర్ ని టోటల్ అంటాము ఇది 1 1 ఇక్కడ ఒక గీత ఇక్కడ ఒక గీత 1 2 దీని ఏమంటారు టోటల్ అంటారు దీని ఇలా రాసిన దాన్ని the sum it is called sum dinni sum antaru ante lekka anamata ippudu chudandi ikkada enna unnai burgers ikkada 2 unnai ikkada 2 unnai ivi manam burgers ka kaakunda numbers ga vetama ikkada 2 idi 2 plus ikkada enni cheyali inni kitta cheyali 1 2 1, 2. అన్ని కలిపి కౌంట్ చేద్దామా 1, 2, 3, 4. 4. ఇది సమ్. దీన్ని టోటల్ అంటారు. అర్థమైందా? నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 లాలీపాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని గీతలు గీయాలి? నెంబర్ ఎంత? 3. 1, 2, 3. ఇది 2 2 ఇప్పుడు అన్ని కలిపి కౌంట్ చేద్దామా 1 2 3 4 5 టోటల్ ఎంత 5 దీన్ని ఏమన్నారు సమ్ అంటారు అర్థమైందా ఇక్కడ చూడండి ఎన్ని స్టార్స్ ఉన్నాయి కౌంట్ చేయండి ఎన్ని స్టార్స్ ఉన్నాయి 1 2 3 4 స్టార్స్ ఉన్నాయి నంబర్ 4 ఇక్కడ 1, 2, 3, 4, 5 stars. 5. Okay? ఇది మనం చేయాల్సింది add, addition. Okay? ఇవి numbers గీతామైనా ఇది నంబర్ ఎంత 4. 1, 2, 3, 4. ఈ నంబర్ ఎంత 5. 1, 2, 3, 4, 5. Okay? ఇప్పుడు ఎంత వచ్చింది అన్ని కలిపి కౌంట్ చేద్దామా ఏం లేదురా సింపుల్ ఏ నంబర్ ఉంటే అన్ని గీతలు గీసి కలిపి కౌంట్ చేయటమే 1 2 3 4 5 6 7 8
మైండ్ ఇన్ని టోటల్ అన్నారు అర్థమైందా ఇది లైన్స్ తో గీటం ఇక్కడ 5 ఉంది ఇది 4 ఉంది 4 ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది దీంతో పట్టి చేద్దామా ఇది 4 దీనికి ఎంత యాడ్ చేయాలి 5 ఇక్కడ నుంచి 1 2 3 4 5 ఇది కూడా 9 నే వచ్చింది కదా మీరు ఎలా చేసినా ఆన్సర్ మాత్రం ఒకటే ఉంటుంది ఎందుకంటే అవి నంబర్స్ కాబట్టి ఇలా గీతగీసి కౌంట్ చేయొచ్చు ఇలా పట్టీతో చేయొచ్చు మనం ఫింగర్స్తో కూడా చేయొచ్చు కదా ఇలా చెప్పాను నేను ఫింగర్స్తో ఎలా చేయాలి 1 2 3 4 5 ఇది 5 ఎంత నెంబర్ ఎంత పై నెంబర్ 4 ఉంది 1 2 3 4 ఇది 4 ఓకే ఇప్పుడు అన్ని కలిపి కౌంట్ చేయాలి 1 2 3 4 5 6 7 8 9 ఓకే 9 ఫింగర్స్ కౌంట్ చేస్తే 9 ఏ వచ్చింది ఓకే ఫింగర్స్ ఎలా కౌంట్ చేయాలి ఇవన్నీ ఉన్నాయి మన చేతికి వెళ్ళు 1 2 3 4 5 ఉన్నాయి ఈ చేతికి 5 ఉంటాయి దాన్ని ప్రతిసారి మనం కౌంట్ చేసుకోక్కర్లేదు ఇవి 5 ఇవి 5 అని గుర్తుపెట్టుకోండి 5 4 అదే కాకుండా 2 3 ఇవి 2 ఇవి 3 కౌంట్ చేద్దామా అన్ని కలిపి 1 2 3 4 5 ఎంత వచ్చింది 5 వచ్చింది ఓకే అట్లానే 5 4 ఇది 5 ఇది 4 ఎట్లా 1 2 3 4 1 2 3 4 5 అన్ని కలిపి కౌంట్ చేద్దామా 1 2 3 4 5 6 7 8 9 నైనేనా ఓకే అలాగే మనం ఫింగర్స్ తో కూడా కౌంట్ చేయొచ్చు మా పసుకొని ఇంకోటి చేద్దామా దీన్ని ఎడిషన్స్ అంటారు ఎందుకు ఇవి మనకు నిత్య జీవితంలో వీటితో బాగా అవసరం ఉంటుంది ఎట్లా అవునా ఎలా ఉంటుంది చెప్పండి ఈ మమ్మీ మీకు ఒక 10 రూపాయలు ఇచ్చారు ఇచ్చి నువ్వు 5 రూపాయలు చాక్లెట్లు కొని తెచ్చుకోమన్నారు అవునా ఐదు రూపాయలకి 10 రూపాయలకి 5 రూపీస్ చాక్లెట్స్ తెచ్చుకున్నాను అవి ఎన్ని వచ్చాయి 5 ఏ వచ్చాయి మనం మనకి డబ్బులు ఎంత ఇచ్చారు షాపుల్లో మనం కొనుక్కోవడానికి వాళ్ళు మళ్ళీ మనకి ఎంత తిరిగి ఇవ్వాలి వీటికి మ్యాథమెటిక్స్ అవసరం అన్నమాట యాడ్ చేసుకోవడానికి అన్నమాట అర్థమైందా మనం ఎడిషన్స్ ఎలా చెప్పా ఇది 5 నువ్వు షాప్కి వెళ్ళి మీ అమ్మ డబ్బులు ఇస్తే 5 చాక్లెట్స్ కొన్నావు కొన్నావా 5 మీ చెల్లెలు కూడా కొనుక్కుంది చెల్లెలు తమ్ముడు నీకున్నారనుకో కొనుక్కుంటే ఎన్ని వస్తాయి బాగా 5 అవునా మరి ఇద్దరు 5 చాక్లెట్స్ కొనుక్కున్నప్పుడు మొత్తం ఎన్ని అవ్వాలి మరి ఎన్ని చాక్లెట్స్ కొన్నట్టు మీరు ఎంత డబ్బు ఇవ్వాలి షాప్ వాడికి మీకు లెక్క తెలియాలంటే ఇవన్నీ మీకు ఉపయోగపడతాయన్నమాట మనం నేర్చుకునేవి యూకేజీలో ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఇవన్నీ తెలిస్తే మీకు షాప్కి వెళ్ళి కొనుక్కోవడానికి మనం జీతంలో ఏమైనా సరే లెక్క వేసి జాగ్రత్తగా పెట్టుకోవడానికి డబ్బులు పనికొస్తాయి చూడండి ఇవి 5 ఇవి 5 మొత్తం ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి 1 2 3 4 5 ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క చాక్లెట్ అనుకున్నాం ఇవి నంబర్స్ వేసాను నేను ఇవి తీసి 5 1 2 3 4 5 ఇప్పుడు చెప్పండి మళ్ళీ కౌంట్ చేయండి ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5
మీరిద్దరు 10 చాక్లెట్స్ కొనుక్కున్నారు. ఇప్పుడు షాప్ అతనికి ఎన్ని డబ్బులు ఇవ్వాలి? 10 రూపీస్ ఇవ్వాలి. ఒక్కొక్క చాక్లెట్ ఒక్క 1 రూపీ కాబట్టి. ఓకే, ఇలా మీకు అన్ని జీవితంలో పనికొచ్చేవన్నమాట. అందుకనే మ్యాథమెటిక్స్లో ఇలాంటి ఎడిషన్స్ అన్నీ మీకు ఇప్పటి నుంచి అన్ని నేర్పిస్తున్నారు. ఇంకా చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఐస్ క్రీమ్స్? ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ప్లస్ 2 కౌంట్ చేస్తే ఎంత వస్తుంది? 1 2 3 4 5 మనకు ఆన్సర్ 5 వచ్చింది. అర్థమైందా? మనం ఈ నంబర్స్ని లైన్స్గా వేసి కౌంట్ చేసామన్నమాట. అర్థమైందా మీకు? నంబర్స్ని లైన్స్గా ఇలా మట్టితో ఫింగర్స్తో కౌంట్ చేయటం నేర్చుకోవాలి మీరు. ఇంకా చెప్పండి, ఇంకా ఏమి ఉన్నాయి? ఇప్పుడు మీ దగ్గర 5 బెలూన్స్ ఉన్నాయి అనుకుందాం. దీనికి 5కి నంబర్ ఇది. వీటికి 0తో అయితే? దీనికి 0 యాడ్ చేశామనుకోండి. నంబర్ కాకుండా 0 యాడ్ చేస్తే ఎలా వస్తుంది చూడండి. ఇది 5 1 2 3 4 5 అవునా? 1 2 3 4 5 ఇది 0. దీనికి వాల్యూ లేదు, అందుకని ఇక్కడ ఏం మనం గీయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 5 ఉంటాయి. అర్థమైందా? 0 ఉంటే మనం ఏమి గీతలు గీయక్కర్లేదు. అది యాడ్ చేయడానికి దానికి వాల్యూ లేదు కాబట్టి అది 0. మనకు అప్పుడు 5 వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి, 3 + 4 = 4 + 3 ఇది ఎంత ఉంది? 3. ఇక్కడ 1 2 3 ప్లస్ ఇది 4. 1 2 3 4 ఎంత వచ్చింది? కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 అవునా? ఇక్కడ 4 1 2 3 4 ఇది 3 1 2 3 ఇవి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 ఇది కూడా 7 వచ్చింది. ఎలా వచ్చింది? 3ని 4తో యాడ్ చేసిన, 4ని 3తో యాడ్ చేసిన ఒకటే నంబర్ వస్తుంది. ఇప్పుడు మీకు ఇలా కాకుండా రేపు చూడండి, ఇలా ఇచ్చారనుకోండి, ఇక్కడ ఎంత నంబర్ రావాలి చూడండి. ఇక్కడ ఎంత ఉంది నంబర్? 1 2 ప్లస్ ఇది 1 2 3 ఇక్కడ 1 2 3 4 5 5 వేద్దాం. ఓకే, 5 వేస్తే ఇక్కడ ఎంత? 3 ప్లస్ ఇక్కడ ఎంత నంబర్ రావాలి? 1 2 3 ఈ 3 ఇక్కడ 3 ఉంది, తీసేస్తే ఇక్కడ ఎంత ఉంది ఈ నంబరు? 2. అంటే ఇక్కడ 2 రావాలన్నమాట. అర్థమైందా? ఏంటి 3 2 + 3 = 5 3 + 2 = 5 అంటే ఈ నంబర్స్ అటు ఇటు ఉన్నా కూడా టోటల్ అంతే వస్తుంది అన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 3 అర్థమైందా? ఇవి 3 + 2 ఉన్నా, 2 + 3 ఉన్నా,
ఇది సేమ్ నంబర్స్ వస్తాయి కౌంట్ చేస్తే మీకు ఎగ్జామ్లో యువతలు నంబర్ ఇవ్వలేదని గాబరా పడకూడదు అనమాట దాన్ని ఫ్యాక్ట్స్ అంటారు అంటే నిజాలు అనమాట టూ త్రీ ప్లస్ టూ త్రీ ప్లస్ టూ అయినా ఫైవ్ ఇప్పుడు మీకు ఇక్కడ త్రీ ఏ నంబర్ ఇచ్చారు మిగతా నంబర్ ఇవ్వలేదు ఇక్కడ ఫైవ్ ఏ ఉంది అంటే త్రీ త్రీ ఈ సేమ్ నంబర్ ఇక్కడ ఎంత ఉంది మిగిలింది టూ ఇక్కడ టూ వేయాలి మీకు అర్థమైందా ఈ నంబర్ ఫైవ్ నుంచి ఈ త్రీ నంబర్స్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఎంత నంబర్ ఉంటుంది టూ ఉంటుందని మీకు అర్థమవ్వాలి ఎందుకంటే టూ ప్లస్ త్రీ ఇస్ ఈక్వల్ టు ఫైవ్ త్రీ ప్లస్ టూ ఉంటేనే ఫైవ్ వచ్చేది ఏంటి అర్థమవుతుందా వీటిని ఎడిషన్ ఫ్యాక్ట్స్ అంటారు ఇంకా చెప్తామా ఫైవ్ ప్లస్ సిక్స్ ఇతరు తింటామా ఈ నెంబర్ ఎంత ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ నెంబర్ ఎంత సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడన్నీ కలిపి కౌంట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలెవెన్ ఇప్పుడు టోటల్ ఎంత వచ్చింది ఇలెవెన్ అవునా ఇలా పట్టీతో కూడా చేయొచ్చు చాలా మందికి ఇది కన్ఫ్యూజన్గా ఉంటుంది పట్టీతో చేయటం ఎడిషన్స్ అంటే ముందుకు వెళ్ళాలన్నమాట ఇలా ఏంటి ఫైవ్ ప్లస్ టూ పట్టీతో చేద్దామా ఫైవ్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ యాడ్ చేయాల్సిన నంబర్ టూ వన్ టూ ఎంత వచ్చింది సెవెన్ ఈతలు తీసేద్దామా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ప్లస్ వన్ టూ అన్ని కౌంట్ చేద్దామా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అది కూడా సెవెనే వచ్చింది ఫింగర్స్తో చేద్దామా చెప్పండి ఫింగర్స్ ఎలాగో ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ అవునా ఇక్కడ ఉన్న నంబర్ టూ కౌంట్ చేద్దామా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫింగర్స్ కౌంట్ చేసిన సెవెనే వచ్చింది ఓకే మీకు అర్థమైందా ఏంటి ఎడిషన్స్ అంటే మన దగ్గర ఉన్న వస్తువులన్నిటినీ కలిపి కౌంట్ చేయడాన్ని ఎడిషన్స్ అంటారు మన దగ్గర ఉన్న వస్తువులన్నిటినీ కలిపి కౌంట్ చేయడాన్ని ఎడిషన్స్ అంటారు దాని గుర్తు ప్లస్ దానికి గుర్తు ప్లస్ మనం ఎన్ని వస్తువులు ఉన్నాయి మన దగ్గర ఫోర్ ఉన్నాయి అంటున్నాయి దానికి ఇంకా మీ దగ్గర ఒక ఫోర్ గోళీలు ఉన్నాయి మీ ఫ్రెండ్ ఆడుకుని వాడు మీకు రెండు ఇచ్చాడు ప్లస్ టూ మొత్తం కలిపితే ఎన్ని గోళీలు అయినాయి ఫోర్ అంటే ఈ నెంబర్ ఎంత వన్ టూ త్రీ ఫోర్ ఈ నెంబర్ టూ మొత్తం కలిపి కౌంట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ మీ దగ్గర ఎన్ని గోళీలు ఉన్నట్టు సిక్స్ మీ దగ్గర ఉన్నవి ఫోర్ మీకు ఫ్రెండ్ ఇచ్చినవి సిక్స్ ఎలా చూడండి ఫోర్ వన్ టూ ఫ్రెండ్ ఇచ్చినవి టూ మళ్ళీ కలిపి కౌంట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలిపి కౌంట్ చేస్తే సిక్స్ గీతలతో కౌంట్ చేసినా సిక్సే వచ్చింది ఫింగర్స్తో కౌంట్ చేసినా సిక్సే వచ్చింది ఇక్కడ కూడా కౌంట్ చేద్దామా పట్టీలో ఫోర్ ఇక్కడ ఉంది ఇది ఫోర్ దీంట్లో ఎన్ని యాడ్ చేసి ఫ్రెండ్ ఎన్ని గోళీలు ఇచ్చాడు టూ ఈ దగ్గర ఉన్నది ఫోర్ వన్ టూ ఇక్కడ కూడా సిక్సే వచ్చింది అర్థమైందా ఎలా దేంతో చేసినా కూడా
fingers to chesina, den to chesina, number okate vastundi. Add kalipi mana daggara unna vastuvulni kalipi count cheyadanni additions antaru. Okay na?